సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ ప్లాట్ల వ్యాపారస్తులు సబ్ రిజిస్టార్ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విఎల్టీ అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంలో విఎల్టీపై వేటును ఏ నియోజకవర్గ పరిధిలో విధించలేదని, కోదాడలో మాత్రం ప్రవేశపెట్టడం సరికాదన్నారు. వెంటనే విఎల్టీ వేటు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు వివరణ పత్రాలను కోదాడ మున్సిపల్ కమిషనర్ రామాంజనేయరెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో విఎల్టీ సభ్యులు పాల్గొన్నారు. మా కౌన్సిల్ మొత్తం కూడా దాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసి తీర్మానం చేయటం జరిగింది. తీసుకొని మీ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా భారం పడుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఈ మున్సిపాలిటీ లేనిపోని అనేక కల్పించి ట్యాక్సులు పెట్టి ఇబ్బందులు పెట్టి రిజిస్ట్రేషన్ కాకుండా జనంతో గొడవలు జరుగుతున్నాయి. దీన్ని ఎమ్మటే తొలగించాలి ప్రభుత్వం. ఇది ఈఎల్టీ నెంబర్ ఈఎల్టీ విధానాన్ని తొలగించాలని మేము కోరుకుంటున్నాం. ఈఎల్టీ విధానం ఎక్కడ స్టేట్ లో లేదు, మనకు సూర్యాపేట డిస్ట్రిక్ట్ లోనే ఉంది. దీనికి మున్సిపాలిటీ 0.5 ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఈ రోజు ఈఎల్టీ నెంబర్ మీద మేము అందరం కూడా రైటర్లు, ప్లాట్ మీడియేటర్లు, తర్వాత ఓనర్స్, ప్లాట్స్ పెట్టే ఓనర్స్, తర్వాత అన్ని రకాలుగా ప్రజలు కూడా దీని మీద ఖచ్చితంగా తొలగించాలని చెప్పేసి ధర్నా చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. విషయం ఏంటంటే ఒక రైతు, ఒక రియల్ ఎస్టేట్ వాడు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేటప్పుడు నాలా పన్ను కడుతున్నాడు. ఆ తర్వాత ప్లాట్లుగా చేసి లేఅవుట్ ఫీజు కడుతున్నాడు. ఫీజు కట్టిన తర్వాత మళ్ళీ దాని గురించి విఎల్టీ అనేది ఒకే ప్లాట్ మీద ఇన్ని రకాలుగా పని వేయడం అనేది చాలా అసంబద్ధమైన విషయం. ఇది రియల్ ఎస్టేట్ వారికి వాళ్ళ రూల్స్ ప్రకారంగా 40 అడుగులు 30 అడుగులు రోడ్డు తీస్తే వాళ్ళకి మిగిలే చివరికి ఏమీ లేదు. కనుక ఇదంతా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బ కొట్టడం కోసమే. ఇది వేరే వాళ్ళు వేసే పన్నులకి వీళ్ళు మోసే భారానికి చాలా కష్టంగా ఉంది. ఇది ప్రజలపై కూడా భారం పడుతుంది. విఎల్టీ అనేదాన్ని ఇక్కడ నుంచి వస్తేనే సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేస్తామంటున్నారు.